హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు రెడీ అయిపోయామన్నమాట, వెళ్తున్నాము మ్యారేజ్ దగ్గరికి, ల్యాంకో హిల్స్ దగ్గరికి. యాక్చువల్గా నిన్న నైట్ మేము ఇంటికి వచ్చి పడుకునేసరికి 2 అయ్యింది. ఇంక మార్నింగ్ లేచి రెడీ అయ్యి, మార్నింగ్ అనకూడదు, ఆఫ్టర్నూన్ అనాలి. ఇప్పుడు టైం వచ్చి 12:30 అయ్యింది. ఇప్పుడు వెళ్తున్నామన్నమాట ల్యాంకో హిల్స్కి. అక్కడ ఉన్నారు అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళని మీట్ అయ్యి అక్కడ లంచ్ అది చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటనేది అక్కడ డిసైడ్ అవుతాము. అండ్ ఈరోజు ఈవినింగే అనమాట రిసెప్షన్ వచ్చి జూబ్లీ హిల్స్. కొంచెం మార్నింగ్ ఏదైనా తిరిగితే ఈవినింగ్ ఫంక్షన్ హాల్ ఆ టైంకి రెడీ అయ్యి వెళ్తాము. ప్రస్తుతానికి అయితే ప్లాన్స్ అయితే ఇవి ఇలా అనుకుంటున్నాము. నేను ఎల్లగా చెప్తాలే. ఈరోజు మా విహాన్ కొత్త షర్ట్ వేసుకున్నాడు. అయి బాబా, ఈ అపార్ట్మెంట్స్ ఎంత పైకి ఉన్నాయో నాకు కళ్ళు కూడా కనిపించట్లేదు అంత పైకి. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఈ అపార్ట్మెంట్ ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్లాట్ అనమాట. ఇక్కడికి వచ్చాము. మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వలేదు కదా. ఈరోజు నైట్ వచ్చేసి రిసెప్షన్. మ్యారేజ్ మొత్తం కూడా తెలంగాణ స్టైల్లో అయ్యిందంట, అక్క వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాడి బిఎంఐ కడతారు కదా, సో అదనమాట ఇక్కడ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన ఆంధ్ర సైడ్ కాకుండా తెలంగాణ సైడ్ అయితే చేస్తున్నారు. పద్ధతులు కొంచెం కొత్తగా ఉన్నాయి, మాకు కూడా, మేము చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అంతా కూడా అత్తయ్యే చేశారు. చిన్నత్తయ్య చేతుల మీద జరిగింది మొత్తం మ్యారేజ్, అండ్ అలాగే రిసెప్షన్, అండ్ అలాగే ఇంట్లో చేయాల్సిన పనులు, అదే వాడి బియ్యమై అన్నీ ఉంటాయి కదా, జాకెట్ ముక్కులు, తాంబూలాలు, ఇవన్నీ కూడా అత్తయ్యే చేశారనమాట. బాగా జరిగింది. ఎప్పుడు కూడా మా దాంట్లో ఏంటంటే చిన్నత్తయ్య చేతుల మీద జరుగుతాయి మ్యాక్సిమం. తను చేయ సెంటిమెంటల్గా మంచిది అనమాట మా అందరికీ కూడా. యాక్చువల్గా చెప్పాలంటే నా మ్యారేజ్ మొత్తం కూడా అంతా చిన్నత్తయ్య చేతుల మీద జరిగింది. సో అలాగే ఇక్కడ వీళ్ళది కూడా అలాగే చేపిస్తున్నారు. ఇంక ఇది అయిపోయిన తర్వాత చూస్తున్నారు, చూసారా ఇక్కడ మా అక్క వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఈ పద్ధతులు కొత్తగా ఉన్నాయి, మన సైడ్ ఉండవు కదా అని చెప్పేసి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, బోత్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు ప్రొఫెషన్స్ చాలా మంచి ప్రొఫెషన్స్. పెళ్లి కూతురు వచ్చేసి జడ్జ్ అనమాట తెలంగాణ కోర్టులో, అండ్ పెళ్లి కొడుకు కూడా చాలా మంచి ప్రొఫెషన్, చాలా పెద్ద జాబ్లో ఉన్నారు. అండ్ ఫోర్బ్స్లో కూడా ఆయన పేరు ఉంటుంది. నాకు ప్రొఫెషన్ అయితే అంత ఐడియా లేదు. రెండు వీడియో రెండు ఫోన్ ఇక్కడ చూస్తున్నారా, బుట్టలో అయితే బియ్యం ఉంది కదా, తన మీద కొత్త చీర వేసారు. ఆ కొత్త చీరలో ఏంటంటే మొత్తం ఆ బియ్యం అంతా అందులో వేసేసేయాలి. సమ్ 5 అలాగా 5 గుప్పెడలతో మొత్తం బియ్యం అంతా కూడా వేసేయాలంట. అందరూ కొంచెం కొంచెం వేస్తున్నారు, నేనైతే మాత్రం ఇంకా పడా పడా అని వేసేసాను. లాస్ట్కి నాకే ఛాన్స్ ఇచ్చారనమాట, మొత్తం నువ్వే కంప్లీట్ చేసాయి అనేసి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ బొట్లే అయి బాబు, ఒకసారి చేసండి. ఎవరు ఒకళ్ళు ఎవరు అందుబాటులో ఉంటాడు వేసండి. ఇక్కడ
చూసారు కదా తెలంగాణ స్టైల్లో వడిబియ్యం అది ఎలా చేశారు. సో ఇంకా అక్కడ అదంతా అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసేసి ఫైనల్గా జూడియోకి అయితే వచ్చేసామన్నమాట. అక్క వాళ్ళని తీసుకొని పాపం హైదరాబాద్ చూద్దామని వచ్చారు, వాళ్ళు ఏమీ చూడలేదు. సరే షాపింగ్ నైట్ చార్మినార్కి వెళ్ళాం కదా, అక్కడ షాప్స్ అన్నీ బంద్ చేసేసారు ఇంకా. కానీ బట్ ఏవో కొంచెం వాళ్ళు సాటిస్ఫై అయితే అయ్యారు చూసినందుకు అండ్ అలాగే ఫైనల్గా షాపింగ్ చేసినందుకు. ఇంక ఇక్కడ ఏంటంటే ఏఎంబి మాల్ అన్నమాట జూడియో. ఆల్రెడీ నిన్న వెళ్ళాము డే వన్లో, ఇది డే టూలో మళ్ళీ ఏఎంబి మాల్. నాకేంటంటే జూడియోకి వెళ్తే చంద్రముఖి అయిపోతానమాట నేను. అబ్బా బట్టలు, అబ్బా చెప్పులు, అబ్బా లెగ్గింగ్స్ అని. కానీ ఎందుకంటే జూడియోలో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కదా, మెయిన్గా కాస్మెటిక్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ బాగుంటాయి కూడా. నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా 399 అని చెప్పేసి ప్యాంట్స్ అనమాట. ఇవేంటంటే లెగ్గిన్కి బదులు ఇవి వేసుకోవచ్చు. ఆ లెగ్గిన్ ఏంటంటే స్కిన్ టైట్గా పట్టేసి ఏంటోలా నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఏదైనా ఫ్రీగా డ్రెస్ ఉంటేనే నచ్చుతాయి అనమాట. సో నేను ఇక్కడ ఏంటంటే వైట్, బ్లాక్ అండ్ అలాగే గోల్డ్ మొత్తం ఈ 3 కలర్ ప్యాంట్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇవి ప్రతి డ్రెస్కి కూడా మనకి అన్నిటికి మ్యాచ్ అయిపోతుంది, అందుకని ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే సైజ్ కూడా చాలా సరిపోయింది, ఎక్సెల్ అనుకుంటా తీసుకున్నాను. ఒకటి ఒక 1 సైజ్ అబౌవ్ ఫ్రీ ఉంటే బెటర్ కదా, ఎందుకంటే కాటన్ షింక్ అవుతూ ఉంటాయి. బట్ ఫైనల్గా 3 కలర్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ అలాగే చెప్పల్స్ అయితే మీరు నంబర్ నేను ఒక 4 పేర్స్ దాకా తీసేసుకున్నాను. మా అక్క అయితే అంటుందన్నమాట, అమ్మే నీ ఫేస్లో చంద్రముఖి కనిపిస్తుంది, నాకు ఇక్కడ జూడియోకి వస్తే ఏంటి అలాగైపోతున్నావు, ఇవన్నీ చూసి ఇంత షాపింగ్ చేసేస్తున్నావు ఏంటి అని అంది. ఎందుకో నేను ఎక్కువ అక్కడే ఉంటానమాట, ఇంకా బల్క్గా కొనేసుకుంటాను. నాకు ఒక మళ్ళీ 3-4 మంత్స్ వరకు మళ్ళీ వాడి, ఎందుకంటే రెగ్యులర్గా హైదరాబాద్ వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ ఈ లోపల ఇవి పాతైపోతే మళ్ళీ కొత్తది షాపింగ్ చేస్తాను అనమాట. కానీ జూడియో ఏంటంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. నేను వెయిట్ చేస్తున్నాను మన రాజమండ్రికి ఎప్పుడు వస్తుందా జూడియో అని చెప్పేసి. ఫైనల్గా చూసారు కదా ఈ గోల్డ్ కలర్, బ్లాక్ అండ్ వైట్ అండ్ అలాగే 2-3 కుర్తాస్ అండ్ సమ్ కాస్మెటిక్స్ అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ. వెయిట్ చేయండి అందరూ ఒకసారి. అర్జున్ జూడియోలో షాపింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ అక్కడికి ల్యాంకో హిల్స్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఫైనల్గా రిసెప్షన్కి అయితే వచ్చేసామన్నమాట. రిసెప్షన్ అయితే మాత్రం అద్దరు కొట్టేశారు. అసలు మెయిన్గా చెప్పాలంటే స్టేజ్ డెకరేషన్ అనమాట, మీకు మొత్తం నేను క్లియర్గా పెడతాను. స్టేజ్ డెకరేషన్ మొత్తం కూడా ఫ్లవర్స్ అనమాట, అది కూడా రియల్ ఫ్లవర్స్. ఎంత హైలైట్ ఉందంటే అసలు మీకు నేను క్లియర్గా పెడతాను చూద్దరు కానీ. అండ్ తెలిసిందే కదా తెలంగాణ మ్యారేజెస్లో కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుందని చెప్పేసి డిన్నర్ అయితే ఇరక్ కొట్టేశాం. అది చూసినారు కదా డెకరేషన్ అయితే మాత్రం ఎంత గ్రాండ్గా చేశారో. చూసారు కదా స్టేజ్ డెకరేషన్ ఎంత బాగుందో, వైట్ పింక్స్తో కలిపి ఎంత న్యాచురల్గా రియల్ ఫ్లవర్స్ ఎంత గ్రాండ్గా ఉన్నాయో. నిజంగా ఓపెన్ ప్లేస్లో చేశారు, దానికి హైలైట్ అనమాట. రిసెప్షన్ వచ్చేసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో అయితే అయిపోయింది. ఫైనల్గా రిసెప్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు, దగ్గర వాళ్ళ మటుకు మేము మాత్రమే ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మేము షిరిడీ వెళ్తున్నాం అనమాట, దానికోసం వాళ్ళకి చెప్తున్నాం ఇట్లా మనం మా టూర్ అయితే ఇది. ఇంకా అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. ఫైనల్గా రిసెప్షన్ అయితే మాత్రం చాలా పెళ్ళికని వెళ్ళి పెళ్ళి అటెండ్ అవ్వకుండా రిసెప్షన్ అయితే అటెండ్ అయ్యి వచ్చేసాము. ఎనీవేస్ ఫంక్షన్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. నెక్స్ట్ వెయిటింగ్ అనమాట ఎవరు ఫంక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.